ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మనకు వాకిడి పూసిన వాకిడి పూసిన రాలు నల్లరమ్మాచి మరి మళ్ళీ చామంతి మొక్కల కార్బంగం తగిలి జారిందే మట్టి జారిందే మట్టి మల్లలమ్మ కోయమ్మ జాతి మరి మళ్ళీ చామంతి మొగ్గలమ్మ మళ్ళీ చామంతి మొగ్గలమ్మ కుమారి నువ్వేటి ఎంత చెడి తరువు వాళ్ళకెందుకు అడుగుతున్న బ్యాట్ రంగు ఇంకో బ్యాట్ ఉంటుందా నా దగ్గర లేదా బ్యాట్ నీ దగ్గర బ్యాట్ ఉందా ఇంత పోకరంకి వస్తున్నప్పుడు అక్కడ మధ్యలో పాలందరూ మంచి బ్యాట్ కొన్నాను నీ బ్యాట్ కంపెనీ నీ ఎంఆర్ఎఫ్ అదే ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ గురుగారు ఇంతకు వస్తున్నప్పుడు కొన్నాను కొత్త బ్యాట్ గట్టి కొట్టావా బాల్ నిన్న రాత్రి బ్యాట్ కొన్నానా మరి బ్యాట్ కొన్ని రాత్రి రాత్రి ఒంటి గంట అప్పుడు మ్యాచ్ సెట్ అయింది అదే నేను నైట్ మ్యాచ్లు ఆడతాను పగల ఆడను అలాగా గురుగారు ఒంటి గంటకు మ్యాచ్ సెట్ అయితే వెళ్ళాను వెళ్ళావా కుమారి బ్యాట్ పట్టాను తిరిగి బ్యాట్ తగిలి కదా కుమారి బ్యాట్ పట్టాను బాల్ వస్తుంది కుమారి అంత గట్టి కొట్టాను కానీ సిక్స్ వెళ్ళలేదు ఏంటి అన్ని సింగిల్ టూడీలే కొట్టు ఒకటి కొట్టు అలాగనే ఇంకో మ్యాచ్ సెట్ అయింది ఏ కూర్చొని 4 గంటలకు మ్యాచ్ సెట్ అయింది అబ్బా అన్ని టైమింగ్లు వేరే ఉన్నాయి ఈసారి వెళ్ళి డైరెక్ట్ మ్యాచ్ ఆడలేదు ముందు పిచ్ చెక్ చేశాను ఎలాగుంది పిచ్ నోన్నగుంది ఆవిడ బాగా చెక్ చేస్తాడు నాకన్నా ముందు ఆవిడ ఆడండి అక్కడ బెదరు పిచ్ నోన్నగుంది బ్యాట పెట్టాను బాల్ వస్తుంది కొట్టావా కొట్టాను వెళ్ళిపోయింది ఎక్కడికి వికెట్ తులిపే
రన్అట్ అయిపోయింది. నువ్వు పనికిరావా నాకు ఎప్పుడో తెలుసు క్రికెట్ లోనా. నువ్వు ఆరు నూరైనా నూరు నూట యాభై మా మగాలు గొప్ప నాతో రెచ్చగొట్టుకు నా కట్టారు కొంపుతో చంపేస్తాను. ఏడు రెచ్చిపోతాను పెట్రా. ఏంటి నువ్వు నాతో పోటీయా? మా ఆడవాళ్ళు ఏందే మీ మగవాళ్ళకి ఈ రోజుల్లో దిక్కు లేదు. ఎంత మాట అన్నావు కుమారి? అవును శ్రీను గారు విన్నారు ఈ మాట? వినండి. విన్నారు ఈ మాట పని? విన్నారు. మరోసారి చెప్పు. మా ఆడవాళ్ళు ఏందే మీ మగవాళ్ళకి దిక్కు లేదండి. ఆ మాట వాస్తవం. నువ్వు వెలసిక్కో. ఆ మాట వాస్తవం. ఈ ఆడవాళ్ళు లేకపోతే మనకి దిక్కు లేదు. లేదు మన మగవాళ్ళు లేకపోతే ఇది దుఃఖం లేదు. మీ మగవాళ్ళు లేకపోతే మాకు దుక్కు లేదా? చిన్న మాట. ఏటో దుఃఖం అంటే ఏంటి? దుఃఖం అంటే లేదు కుమారి. ఇప్పుడు మీ దగ్గర పొలాలు ఉన్నాయనుకో. మా దగ్గర ఉండడం ఏంటి? నా దగ్గర పొలం ఉంటే. నీ దగ్గర పొలం ఉందా? అయ్యా ఎన్ని ఎకరాలు? నా 95 ఎకరాలు. ఏట అంత పెద్ద మేడే కుమారి, 95 ఎకరాలు ఉందా? మొన్న కొనేస్తాను మళ్ళీ 96. ఓసే ఓ పని చేయకూడదు. ఏట్రా ముందాంబరకి ఇచ్చానరా కుమారి, 95 ఎకరాలు ఉంది కదా, ఒక 20 ఎకరాలు రియల్ ఎస్టేట్ గమ్మిరా పండ్రావు. నేనే దున్నుకో. చిన్న మాట. ఇప్పుడు నీ 90 ఎకరాలు ఉంది కదా, ఇప్పుడు నీ పొలం నువ్వు ఎలా దున్నుతావమ్మా? మా పొలం అనుకో, మేమే దున్నుకుంటాము. అందుకే కలియుగం వచ్చింది. ఒకప్పుడు ఏ పొలాలు లేదా మనం దున్నోళం. ఆ రోజులు వేరే. ఇప్పుడు వీళ్ళు వీలే దున్నుకుంటా. ఈ రోజు మాదే రాజ్యం, మేమే దున్నుకుంటాం. పోనీ ఇప్పుడు పెద్ద పొలం అయింది అనుకో, ఎలా దున్నుతావు? పెద్ద పొలం అయితే ఎలా దున్నుతావు? పెద్ద పొలం అయింది అనుకో, నీ దగ్గర ఉందా లైసెన్స్? ఇంటి దగ్గర ఉంది కుమారి. ఏంటి ఇప్పుడు పెద్ద పొలం మీద టాటర్ పెట్టేస్తావు? అదే చిన్న పొలం అయింది అనుకో, అందులో టాటర్ తిరగదు. అప్పుడు ఎలా దున్నుతావు? చిన్న పొలం అయ్యింది అనుకో, టాటర్ తిరగలేదు అనుకో, ఆ నాగలి పెడి దున్నేస్తాను. ఆ నాగలి పెడి దున్నేస్తాను. ఆ నాగలి పెడి దున్ను. ఏరిపోతు సరిగ్గా రాదు, నొక్కు మోయి దిగిపోద్ది, సరదా తీరిపోద్ది. ఏం ఆపరేటరు, నాగలి పెడి దున్నేస్తాను. ఏది ఏమైనా మా మగాలు గొప్ప నొప్పుకో. ఎత్తుకోడితే 7 రోజులు లాగు. దించుకోడు స్టేజ్ కిందకి వెళ్ళిపోతావు. చీరేస్తా, చింపేస్తా, నీకు ఇచ్చేస్తా. అప్పుడు నీకు నాకు గొడవలు గురుకుంటావు. కాంప్రమైజ్. అమ్మాయి గారు అంటే మా మగవారు దేంట్లో పోటీకి వస్తే మీరు దాంట్లో పోటీకి వస్తారా? దేనికైనా రెడీ. దేంట్లోనే? దేనికైనా. గురుగారు వేసుకొని దేనికైనా పోటీకి వస్తారా? వేసుకోనే. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.